ఐక్యంగా పోరాడినప్పుడే ఓబీసీలు తమ హక్కులను సాధించుకోగలుగుతారన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఇప్పటికే సాధించుకున్న హక్కుల అమలుకు ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ అభివృద్ధిలో ఓబీసీలది కీలక పాత్రని చెప్పారు ఈటెల. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 4వ జాతీయ ఓబీసీ మహాసభల్లో పాల్గొన్నారు మంత్రి. ఈ వర్గాల్లో పుట్టిన బిడ్డలు, ఈ వర్గాల్లో పుట్టిన బిడ్డలకి ఒక భుజం మీద నీ ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటావు, నీ కుటుంబ బాధ్యతలు మోస్తూ ఉంటావు, మరో భుజం మీద నీ జాతి ప్రయోజనాల కోసం అప్రమత్తంగా ఉండే కర్తవ్యం ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాం. ఒకవైపు హక్కుల కోసం కొట్లాడతాం, అనేక రకాల రిజర్వేషన్ల కోసం కొట్లాడినాం, మరోవైపు సాధించుకున్న హక్కులు అమలు కావాలని చెప్పి కొట్లాడే జాతి ఓబీసీ జాతి మాత్రమే అని చెప్పి దేశంలో మనం చేస్తూ ఉన్నాం. అడుక్కుంటే రాదు, బిచ్చమెత్తుకుంటే రాదు, కొట్లాడితే మాత్రమే వస్తాయి హక్కులు అని చెప్పి అనేక మంది పెద్దలు చెప్పారు. మా కేవలం తాయిలాలు మాత్రమే కాదు, మీరిచ్చే బిచ్చం మాత్రమే కాదు, మాకు రాజ్యాంగం ప్రసాదించిన నుండి ఏ హక్కులైతే ఉన్నాయో, ఏ అధికారులు అయితే ఉన్నాయో వాటి ఇవ్వమని చెప్పేటువంటి డిమాండే ఇవాళ నేషనల్ ఓబీసీ ఈ సమావేశం అని చెప్పి